పంట కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం కొనసాగించాలి. గాంధారి మండల కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తీసుకొచ్చిన దానికి నిరసనగా గత 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఆ నూతన తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయడం జరిగింది. మరియు గత 20 రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే 8వ తారీఖు రోజు భారత్ బంద్లో పాల్గొని ధర్నా నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలపడం జరిగింది. మరి ఆ రోజు అడిగినాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా కేంద్రంలో మోడీ కానీ రాష్ట్రంలో కేడి కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఒకటై ఏదైతే రైతులపై తీసుకొచ్చిన చట్టాలు చెల్లవని చెప్పి ఆనాడు నుంచి కూడా చెప్తా ఉన్నాం. మరియు నూతనంగా గత 2 రోజుల క్రితం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ఎత్తివేసి రైస్ మిల్లర్లకు దళారులకు ఏదైతే వంత పాడుతూ ఉన్నారో ఇదొక చెల్లదని చెప్పి మీ కొనుగోలు కేంద్రాలు ఎక్కడైనా గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రాలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి అది కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేస్తాం. ఇంతకుముందు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మద్దతు ధర ప్రకటించి 750 రూపాయలు ఉన్న మద్దతు ధర ఈరోజు 1888 రూపాయలకు తీవడం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతని అని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను వెంటనే మీరు ఏదైతే రద్దు చేస్తామని చెప్పారో రద్దు చేయదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా, ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఉండాలా. దీనిపై రేపు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఏదైతే గాంధారి మండల కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. దీన్ని కూడా అందరూ ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గాంధారిలో జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, రేపు 11వ తారీఖు రోజు కూడా కామారెడ్డి జిల్లాలో కూడా జరగబోతున్నది, దానికి రాష్ట్ర నాయకత్వం వస్తుంది, పెద్దలు షబీరాలు గారి ఆధ్వర్యంలో దాన్ని కూడా పెద్ద మొత్తంలో చేయబోతా ఉన్నాం. కావున మీరు గాంధారి కానీ నాగరెడ్డిపేట కానీ ఎల్లారెడ్డి కానీ ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని మొత్తం 6-7 మండలాలు కూడా అందరు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.